నమస్తే ఇప్పుడు మనం కర్ణాటకలో ఉన్న శ్రావణ బెళగోళ అనే ఊళ్ళో ఉన్నాం ఈ ఊళ్ళో మెయిన్గా చూడాల్సింది గోమటేశ్వరుడి విగ్రహం ఈ గోమటేశ్వర విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన ఏకశిలా విగ్రహం ఇది వింధ్యగిరి అనే కొండ మీద ఉంది గోమటేశ్వరుణ్ణి బాహుబలి అని కూడా పిలుస్తారు చెప్పులు కింద స్టాండ్లోనే పెట్టేసి ఉట్టికాళ్లతోనే కొండెక్కాలి అంత ఎండ లేని టైంలో అయితే కాళ్ళు కాలకుండా ఉంటాయి మనం ఆల్మోస్ట్ సగం దూరం వచ్చేసాం ఇక్కడి నుంచి వ్యూ ఇలా ఉంటుంది కనిపిస్తున్న కొండని చంద్రగిరి అంటారు శ్రావణబలగోళాలో రెండు కొండలున్నాయి ఇప్పుడు మనమున్న వింధ్యగిరి చంద్రగిరి ఆ సరస్సుని బిలిగోళ అంటారు దాన్నించే ఊరికి శ్రావణ అని పేరు వచ్చింది మనం వచ్చిన మెట్ల దారిదే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వీటి పక్కనే ఇంకో కొత్త మెట్ల దారి కూడా కట్టారు ఇక్కడ మెట్లు ఈజీగానే ఎక్కచ్చు కానీ ఇంకా పైకి వెళ్ళాక చాలా ఎత్తుగా ఉంటాయి మెట్లెక్కలేని ముసలి వాళ్ళకి ఈ కుర్చీలు ఉంటాయి నలుగురు మోసి తీసుకెళ్తారు అక్కడ కింద డోలీ వెయిట్ చేస్తుంది చూసారా మెట్లన్నీ ఎక్కి పైకొచ్చేసాం వింధ్యగిరి నుంచి చంద్రగిరి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ కొండ కూడా ఎక్కచ్చు అక్కడ చంద్రగుప్త మౌర్య మొట్టమొదట తపస్సు చేశాట ఆయన పేరు మీదే కొండని చంద్రగిరి అని పిలుస్తారు ఆ గుళ్ళో బాహుబలి అన్నయ్య అయిన భరత విగ్రహం ఉంటుంది బాహుబలి విగ్రహం దిగంబరంగా ఉంటుంది సంవత్సరం పాటు నించుని తపస్సు చేశాట దాంతో మొక్కల తీగలు ఒంటి నిండా పాకాయట ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నా నెక్స్ట్ వీడియోలో ఇంకా కొత్త ప్లేస్ చూద్దాం